మంత్రి ఎప్పుడు ఇక్కడ జెండా వేపేసి అక్కడ పాతేద్దామని చెప్పి ఆయన అదే పనులు ఉన్నాడు. గతంలో 3 సంవత్సరాలు అయినా ఈ చంద్రబాబు నాయుడు కట్టలేకపోయాడు రాజధాని, మనం వస్తాం మనం కడతాం అని చెప్పి ఆయన గమ్మత్తుగా మాట్లాడాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్నో బిల్డింగ్లు 70-80% కంప్లీట్ అయితే, మరి ఇప్పుడు ఈయన వచ్చి 6 నెలలు కాదు కోర్టు ఇచ్చిన సమయం 60 నెలలు కావాలని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడటం, అది కోర్టుల్ని అవమానించడం. 60 నెలలు మళ్ళీ సైమల్టేనియస్గా అక్కడ మంత్రి అమర్నాథ్ గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడడం, వంది మావేదంతో మాట్లాడిస్తాడు. ఇలాంటి వంది మావేద మంత్రులు అందరూ కూడా 3 రాజధానులు ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు ఇచ్చేవాళ్ళ ఎప్పుడు ఆపకపోవడానికి అఫ్టర్ హూ ఆర్ యూ? మీరు కేవలం మంత్రులు, నిమిత్త మంత్రులు. న్యాయస్థానానికి మీరు అందరూ బద్ధులు. న్యాయస్థానం శిక్ష వస్తే జైల్లో పోవాల్సిన వాళ్ళు అందరూ. ఎవరో న్యాయస్థానానికి అతీతులు కాదు, అది మన రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. సో న్యాయస్థానం చెప్పిన తర్వాత ఎవరు ఆపలేడు, ఎవరు ఆపలేడు ఏంటి? సెన్సును మాట్లాడుతున్నారు, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు, ఎవరు ఆపలేకపోతుంది ఏంటి? అంటే న్యాయస్థానాలకి గౌరవించవలసిన అవసరం లేదనా మీ భావన? నీ అసెంబ్లీలో పెట్టింది చెల్లకు బాబాయ్ అని చెప్పి చెప్పారు న్యాయస్థానాలు. గతం నుంచి ఇప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. ఇక్కడ పార్లమెంట్కి అది రావాల్సిందే అని కోర్టు కూడా అదే చెప్పింది. అయినా సరే మీకు బుద్ధి రాదు. విశాఖపట్నం వెళ్ళిపోవాలి, విశాఖపట్నం వెళ్ళిపోవాలి, అక్కడ కొండ మీద కొండను చదువు చేయాలి, కట్టేసుకోవాలి. మీ జీవితకాలంలో, ఈ ప్రభుత్వం ఉన్న జీవితకాలంలో, అఫ్కోర్స్ జీవితకాలం ఇంకొక అవసరం మీద కొద్ది మాసం, మీ జీవితకాలంలో డెఫినెట్గా అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేరు, కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. ఎటువంటి ఆలస్యం జరిగినా సుప్రీంకోర్టులో కంటెంప్ట్ వేయటానికి మాకు సర్వ హక్కులు ఉన్నాయి. ఇక్కడ మరింత ఆలస్యం జరిగితే జరిగిన విధ్వంసం ఫోటోలతో సహా ఈ 8వ తారీఖు అప్లై చేశారు, నిన్నగా మొన్న అప్లై చేసి దానికి అన్ని ఎగ్జామ్షన్లు ఇచ్చి అక్కడ వీళ్ళు ఇచ్చిన ప్లాన్లకి అక్కడ సిఆర్జెడ్ అప్రూవల్ ఉండాలి, అన్ని మాపక దాని అప్రూవల్ ఉండాలి. కనీసం అక్కడ అప్లికేషన్ కూడా పెట్టకుండా బ్యాక్ డేట్లో పెడతారు, మరి ఎలా పెడతారు, ఎలా పెట్టినా కుదరదు. మినిమం ఫార్మాలిటీస్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా లేకుండా విచ్చలవిడిగా విశృంఖలంగా మీరు చేస్తున్న కన్స్ట్రక్షన్ డెఫినెట్గా రేపు ఐటమ్ నెంబర్ 64గా వస్తుంది. ఏ 12-12:30 వచ్చేయచ్చు, లేకపోతే 1 గంటకు. డెఫినెట్గా మా న్యాయవాదులు, సీనియర్ కౌన్సిల్ మూర్తి గారు అక్కడ యువకుడు పోరాడుతున్నాడు, మూర్తి యాదవ్ అని యువకుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే గారు అందరూ కూడా విశాఖను ప్రేమించే వ్యక్తులు, నిజమైన పర్యావరణ ప్రేమికులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఇలాంటి విధ్వంసం మనం జరగనిస్తే దీనికి అంతు లేకుండా ఉంటుంది. కాబట్టి పర్యావరణ ప్రేమికులందరూ కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నారు. చూద్దాం మరి రేపు న్యాయస్థానంలో న్యాయంగా జరుగుతుందని ఆశిద్దాం. పర్యావరణ ప్రేమికులందరూ ఆతృతగా ఎదురు చూద్దాం. మన కంటెంట్ ఆయుధం మన చేతుల్లో ఎలాగో ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపి తీరదాం. టూరిజం పేరుతో ముఖ్యమంత్రి కట్టుకోవాలి అనుకుంటున్నా ఆయన.